जबरदस्त फैम बुलेतर प्रेक्षक परचय अवसर लेने पेर तन कामडी टाइमिंग पंचल तो प्रेक्षक कड़प बनाविस्तुंदे केवल फैम कामडी कोसमे जबरदस्त षो चूसेवारे आम क्रेज ए रेंजो चपनकर अति तक समय में बुलेतर पै तनकू स्पेषल इमेज क्रियेटी इक इपू टेलीविजन वेद अति पेद रियलिटी षो बिग बॉस कंटेस्टेंट पागने अवकाश तग्गे अच्छे निरुपेद कुटी ओ सामान्य अम्माई जबरदस्त बिग बॉस षो वरकू राव एनो अंत लेने कष्ट एनो अवान सोंक अति కనీసం కొన్ని ఇళ్లలో రెస్ట్ రూమ్స్ కూడా లేని జీవితాన్ని గడిపి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఫైమ ఈ స్థాయికి ఎలా చేరుకుంది కన్నీళ్లు దిగమింగుతూ జీవితాన్ని ముందుకు నడిపిన ఫైమ పూర్తి జీవితం ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. షేక్ ఫైమ తనది ఓ నిరుపేద కుటుంబం. ఆ పేదరికానికి తగ్గట్లుగా వారు మొత్తం నలుగురు అమ్మాయిలు. ఇక అందరికంటే చిన్నమ్మాయి ఫైమ. 1998 సంవత్సరంలో జన్మించిన ఫైమ తన చదువు మొత్తం హైదరాబాద్లోనే పూర్తి చేయడం జరిగింది. తన తండ్రి రోజు కూలీ కాగా తల్లి ఇంట్లో ఉంటూ బీడీలు కట్టే పనిచేస్తూ ఉంటుంది. అయితే ఫైమ ఇంట్లోని పేదరికం కారణంగా నాలుగోసారి కూడా అమ్మాయి పుట్టడం వలన ఫైమను ఎన్నోసార్లు ఎవరికైనా ఇచ్చేద్దాం అన్న పరిస్థితులు కూడా వారికి వచ్చాయట. ఇక వారి పేదరికానికి నిలువెత్తు సాక్ష్యంగా సొంత ఇల్లు కూడా లేక దాదాపు 30 సంవత్సరాలుగా కిరాయి ఇంట్లోనే వారి జీవనం కొనసాగించారు. ఈ క్రమంలోనే అనేక అద్దె ఇల్లు మారుతూ కొన్ని కిరాయి ఇళ్లలో బాత్రూమ్స్ కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారట. అలా ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ ఫైమాను చదివిస్తూనే ఉన్నారు వారి అమ్మా నాన్న. అలాంటి పరిస్థితుల్లోనే ఒకసారి ఫైమా చదువుతున్న కాలేజీ వాళ్ళంతా ఈటీవీ ప్లస్ ఛానల్ బొల్లితెర ప్రసారమైన పటా షోకి వచ్చారు. ఆ సమయంలో ఫైమా కామెడీ టైమింగ్ను గుర్తించిన విజయ్ అనే వ్యక్తి ఈ అమ్మాయి కామెడీకి పనికొస్తుందని ఆమెతో చిన్న షార్ట్ వీడియో ఒకటి చేయించాడు. దీంతో ఆ వీడియో 2 రోజుల్లోనే మిలియన్ వ్యూస్ సంపాదించింది. ఫైమా కామెడీ అదిరిపోయిందంటూ నెటిజన్స్ నుంచి కామెంట్స్ రావడంతో షో నిర్వాహకులు ఫైమాను సంప్రదించగా ఆ షోలోకి పంపేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఆ సమయంలో యాంకర్ శ్రీముఖి రవి మిగతా సభ్యులు వారికి నచ్చజెప్పడంతో తన ఇంట్లోని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అలా పటా షోలో ప్రవేశించిన ఫైమ తన కామెడీతో దూసుకుపోతున్న సమయంలో అనుకోకుండా ఆ షోని ఆపివేయడం జరిగింది. దీంతో ఫైమ మళ్ళీ ఇంటికే పరిమితమైంది. ఆ సమయంలోనే అనుకోకుండా ఆశ్చర్యంగా ఆమెకు జబర్దస్త్ షో నుండి ఆఫర్ వచ్చింది. ఇక ఈ షోలోకి అడుగుపెట్టిన తర్వాత ఫైమ మళ్ళీ వెనుదిరిగి చూసుకోలేదు. తన కామెడీ టైమింగ్ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకుంది. అలా జబర్దస్త్లో భాస్కర్, ఇమానుయేల్, వర్ష, ఫైమ మధ్య వచ్చే కామెడీ స్కిట్స్ చూసి ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తారు. దీనికి నిదర్శనంగా ఫైమ చేసే ప్రతి స్కిట్స్ అన్నీ యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. ఇక బుల్లితెరపై క్రేజీ సెలబ్రిటీగా మారిపోయిన ఫైమ ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6కు ఎంపికై బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా అడుగుపెట్టారు. అత్యధికంగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో కూడా ఒకటి. అమెరికాలో బిగ్ బ్రదర్ పేరుతో ముందుకు వచ్చిన ఈ షో సూపర్ డూపర్ హిట్ సాధించింది. దీంతో ఈ షోను ఇండియాలోకి తీసుకొద్దామన్న ఆలోచనతో భారత్లో హిందీ భాషలో మొదటగా స్టార్ట్ చేశారు. హిందీలో ఈ షో సూపర్ హిట్ కావడంతో తెలుగులోకి సైతం తీసుకొచ్చి ఘన విజయం సాధించారు. ఇక తెలుగులో కూడా వరుస సీజన్లతో ముందుకు సాగుతుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ఇక ఫైమ బిగ్ బాస్లో ఎంటర్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు ఊహించిన విధంగా ఇందులో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ముందుకు సాగింది. ఇక జబర్దస్త్లోనే కాక ఫైమ బిగ్ బాస్లో కూడా లేడీ కమెడియన్గా హైలైట్ అయింది. ఆటకు ఆటతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తూ విశేషమైన పేరు ప్రఖ్యాతులను కూడా సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయిన తక్కువ రోజుల్లోనే అటు ప్రేక్షకుల ఇటు హోస్ట్ మన్నల్ను అందుకున్న ఫైమ రీసెంట్గా ఎవిక్షన్ పాస్ను కూడా గెలుచుకుంది. ఈ పాస్తో తను ప్రజెంట్ ఒక లైఫ్ లైన్ను గెలుచుకున్నట్లే. ఇక ఏదేమైనా బిగ్ బాస్లో కూడా ఫైమ టాప్ 5లో ఒకరిగా నిలవనుంది. మరి తన కామెడీ టైమింగ్తో అందరినీ ఆకట్టుకున్న ఫైమ బిగ్ బాస్ హౌస్లో చివరి వరకు నెగ్గకొస్తుందా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఫైమ రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఫైమ పటాస్లో ఒక ఎపిసోడ్కి 5,000 నుండి 6,000 వరకు తీసుకునేదని సమాచారం. ఆ తర్వాత జబర్దస్త్లో బుల్లెట్ భాస్కర్తో స్కిట్స్ చేసిన ఫైమ ఒక ఎపిసోడ్కి 10,000 కంటే పైనే తీసుకునేదట. అలా జబర్దస్త్లోనే మరికొన్ని కొన్ని టీమ్స్లలో ఒక్కో ఎపిసోడ్కు గాను 5,000కు పైగానే తీసుకునేదట. అలా జబర్దస్త్లోనే మరికొన్ని కొన్ని టీమ్స్లలో ఒక్కొక్క ఎపిసోడ్కి గాను 5 to 10,000 వరకు తీసుకునేదట ఫైమ. ఇక ఫైమ దగ్గర ఉన్న వెహికల్స్ విషయానికి వస్తే 1 హీరో మాస్టర్ స్కూటీ. ఈ స్కూటీ ఖరీదు 85,000 వరకు ఉంటుంది. ఇకపోతే 2 సుజుకి యాక్సెస్ 125cc. ఈ స్కూటీ ఖరీదు 93,000 వరకు ఉంటుంది. ఇక ఫైమ ఇంటి విషయానికి వస్తే త్వరలోనే తన సొంత ఎన్నికలను నెరవేర్చుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా తన కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈరోజు తన కుటుంబానికి గర్వకారణమైన ఫైమ బుల్లితెర నుండి వెండితెరపై కూడా మనల్ని అలరించే దిశగా ముందుకు సాగాలని ఈ వీడియో ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుందాం.
ఇక ఫైమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్.